శీర్షిక మూడు చేపల కథ రచన ఆచార్య ఎం జైదేవ్ గారు గళం కార్మూరి ప్రభంజన ఈ కథ రచయిత ఆచార్య ఎం జైదేవ్ గారు రచించినటువంటి మహాభారతంలో జానపద కథాంశ కథలు అనే పుస్తకంలో మహాభారతంలో నీతి కథాంశ కథలు అనే విభాగంలోనిది ఇక కథలోకి వెళ్ళే ముందుగా మొట్టమొదటిసారిగా మీరు మన ఛానల్ విశ్వం ఒక కల్పనని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి మూడు చేపల కథ సంస్కృత భారతంలో ఈ కథ శాంతి పర్వంలోని ఆపద్ధర్మ పర్వం అనే ఉపపర్వంలో నూట ముప్పై ఏడవ అధ్యాయంలో ఇరవై నాలుగు శ్లోకాల్లో ఉంది ఈ కథను భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు ఈ కథకు సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది మిగిలిన కథలు ధర్మరాజు భీష్ముడిని ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానంగా భీష్ముడు కథను చెప్పడం జరుగుతుంది అయితే ఈ కథను భీష్ముడు ధర్మరాజు తనను ప్రశ్నించకుండానే తనంత తానుగా చెబుతాడు ఈ కథ చెప్పడానికి ముందు భీష్ముడు అనాగత విధాత ప్రత్యుత్పన్నమతిశ్చయ్వానేవ ద్వానేవ సుఖమేదేతే దీర్ఘసూత్రీ వినశ్యతి ఇది శాంతిపర్వం నూట ముప్పై ఏడవ అధ్యాయంలో ఒకటవ శ్లోకం అనాగత విధాత ప్రత్యుత్పన్నమతి అనే ఇద్దరు సుఖాన్ని పొందుతారు దీర్ఘసూత్రి నశించిపోతాడు దీనికి ఉదాహరణగా ఒక చక్కని కథను చెబుతాను విను అని భీష్ముడు ఈ మూడు చేపల కథను ఇలా చెబుతాడు ఎక్కువ లోతు లేకుండా చాలా చేపలు ఉన్న ఒక చెరువులో మూడు చేపలు స్నేహంగా జీవిస్తుంటాయి వాటిలో ఒకటి చాలా ముందు చూపు కలది రెండవది సమయానికి తగిన పని తెలివి తేటలు కలది మూడవది ప్రతి పనికి అనవసరంగా ఆలస్యం చేస్తూ ఏ నిర్ణయానికి రాలేనిది ఇలా ఉండగా ఒకరోజు మత్స్యకారులు చెరువులో ఉన్న నీటిని తోడుతూ ఉంటారు చెరువులో నీరు తగ్గిపోతుండడం గమనించిన దీర్ఘదర్శి అయిన మొదటి చేప తన ఇద్దరు మిత్రులతో ఇలా అంటుంది సర్వేషాం సరిలోక శీఘ్రమన్వంత్ర గా పంథా యవన్న దుశ్యతి అనాగతమనర్థం హి సునయైర్య ప్రబాధేత్ స నశయమాప్నోతి రోచతంభో వ్రజామే ఇది శాంతిపూర్వం నోట ముప్పై ఏడవ అధ్యాయం ఏడు ఎనిమిది శ్లోకాలు ఈ చెరువులో నివసించే అన్ని ప్రాణులకు ఆపద వచ్చింది తప్పించుకునే దారి చెడిపోకముందే మనం ఇక్కడ నుంచి మరొక చోటికి వెళదాం రాబోయే కీడును ముందుగానే పసిగట్టి ఉపాయంతో తొలగించుకునే వానికి ప్రాణభయం ఉండదు కాబట్టి మనం మరొక చెరువుకు పోదాము దాని మాటలు విని దీర్ఘసూత్రం నీవు చెప్పింది బాగానే ఉంది కానీ మనం అంత తొందరపడవలసిన అవసరం లేదని నా దృఢ నిశ్చయం అని అంటుంది ఆ తర్వాత దీర్ఘదర్శితో ప్రాప్త కాలజ్ఞం సమయం వచ్చినప్పుడు నా బుద్ధికి తగిన యుక్తి తోస్తుంది అని పలుకుతుంది ఈ మాటలను విని దీర్ఘదర్శి ఒక సన్నని నీటి దారిలో ఒక పెద్ద మడుగులోకి చేరుకుంటుంది ఆ తర్వాత చెరువులో నీరు తగ్గిపోవడంతో జాలర్లు అనేక విధాలుగా అందులోని చేపలను పట్టుకుంటారు వాటిలో మిగిలిన చేపలతో పాటు దీర్ఘసూత్రం కూడా ఉంటుంది ప్రాప్తకాలజ్ఞం వలతాడును నోటితో పట్టుకొని వలలో చిక్కినట్లుగా కనిపిస్తుంది తర్వాత జాలర్లు పక్కన ఉన్న పెద్ద చెరువులో చేపలు ఉన్న వలను ముంచి కడుగుతున్నప్పుడు ప్రాప్తకాలజ్ఞం తాడును వదిలి నీటిలోకి జారుకుంటుంది తెలివి లేని దీర్ఘసూత్రం జాలరులకు చిక్కి చచ్చిపోతుంది ఈ విధంగా ప్రాణం మీదకి వచ్చిన ఆపదను తెలుసుకోలేని మూర్ఖుడు దీర్ఘసూత్రంలాగా అప్పటికప్పుడే నశిస్తాడు నేను తెలివి గలవాడిని అవసరం వచ్చినప్పుడు ఆలోచించుకోవచ్చులే అని నిర్లక్ష్యంగా ఉండేవాడు ప్రాప్త ప్రాణ సంకటంలో చిక్కుకుంటాడు రాబోయే ఆపదను ముందే ఊహించి జాగ్రత్త పడేవాడు సుఖంగా ఉంటాడు అని భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు ఇంతటితో ఈ కథ ముగుస్తుంది ఈ కథ ప్రాథమిక స్థాయి తరగతుల పిల్లలకి తెలుగు పాఠ్యాంశంలో గతంలో ఉండేది అయితే ఈ కథ భారతంలో ఉందనే విషయం చాలామందికి తెలియదు ఇది జానపద నీతి కథల ప్రభావంతో పండిత కవి కల్పించినది ఈ కథ దీర్ఘదర్శిలాగా రాబోయే ఆపదను ముందుగానే పసిగట్టి ఆపద రాకముందే సురక్షితంగా బయటపడాలనే నీతిని తెలుపుతూ ఉంది ఈ పద్ధతి ఉత్తమమైనది ఎలాంటి భయం ఆందోళన లేకుండా ప్రశాంత జీవనం గడపడానికి ఇది పనికి వస్తుంది అపాయం ఎదురైనప్పుడు ఉపాయంతో బయటపడడం మధ్యమం ఈ పద్ధతిలో అపాయం నుంచి బయటపడే వరకు ప్రాణాలు అరచేతిలో చెక్కబట్టుకోవాలి అపాయం నుంచి తప్పించుకోవడానికి మన ఉపాయం నెరవేరుతుందో లేదో తెలియదు అందువల్ల దానికంటే మొదటి పద్ధతే ఉత్తమమైనది ఒకవేళ ఏ కారణం చేతనైనా మొదటి పద్ధతి పాటించకపోతే ప్రాప్త కాలజ్ఞునిలాగా రెండవ పద్ధతి ద్వారా ప్రాణాలు కాపాడుకోవాలి ఈ రెండు పద్ధతులు పాటించని సోమరి దీర్ఘసూత్రినిలాగా చనిపోవలసి వస్తుందనే చక్కని నీతిని ఈ కథ తెలుపుతూ ఉంది ఈ కథను భారతంలో చొప్పించిన కవి అంత ప్రతిభావంతుడి కాదనిపిస్తుంది ఎందుకంటే ఈ కథ స్పష్టంగా చెప్పబడలేదు అంతేకాదు అస్పష్టంగా కూడా ఉంది ఋషి స్వానం కథను రాసినటువంటి కవి చక్కటి ప్రతిభావంతుడు జానపద కథకు రమణీయమైన వర్ణనలను చక్కటి సంభాషణలను జోడించి ఆ కథను చెప్పాడు ఈ మూడు చేపల కథలో ఇవేమీ లేకపోగా చివరకు కథను స్పష్టంగా కూడా కవి చెప్పలేకపోయాడు ఈ కథను తిక్కన శాంతి పర్వం శ్వాసంలో నూట ఎనభై ఐదవ వచనం నుంచి రెండు వందల ఒకటవ పద్యం వరకు ఉన్న పదిహేడు పద్య గజ్యాల్లో రచించాడు ఈ కథను తిక్కన మూలంలో ఉన్న దానికంటే మరింత రమణీయంగా రచించాడు మూలంలో మడుగును విడిచి వెళదామన్న దీర్ఘదర్శితో దీర్ఘసూత్రుడు నతు కార్య త్వరా తా వదితి మే నిశ్చితామతిహీ అంటే మనం తొందరపడవలసిన అవసరం లేదు అని చెప్పినట్లుగా ఉంది దీన్ని తిక్కన దీర్ఘసూత్రుని సోమరితత్వాన్ని మరింత స్పష్టంగా ఈ పద్యంలో ఎలా తెలియజేశాడు జడనిధి చందమున నిమ్మడు ఒప్పగ నిప్పుడేమి మాడనే ఇమ్మై నడచిపడ రెత్తనవ్వగా లుడుగుడు మర్రి చూచి కొందమొయ్యన తర్రితోన్ ఇది శాంతిపర్వం తృతీయాశ్వాసంలో నూట ఎనభై ఎనిమిదవ పద్యం ఈ చెరువు సముద్రంలాగా ఉంది మనం తొందరపడడానికి ఈ చెరువు ఎండిపోయిందా ఏంటి అనవసరమైన ఆందోళన మానండి అవసరాన్ని బట్టి తర్వాత చూసుకుందాం అని అంటుంది మూలంలో జాలర్లు మడుగులోని చేపలను అనేక విధాలుగా పట్టుకున్నట్లుగా చెప్పబడింది ఈ విషయంతో పాటు ప్రాప్తకాలజ్ఞుడు తప్పించుకున్న విషయాన్ని ఈ మూడు పద్యాల్లో తిక్కన చక్కగా వివరించాడు వెర్ర ఉన్న నూతల నెత్తల గర్రముల మత్స్యముళ్ళ బట్టి కడు సంతసము బొర్రయుచ్చు ద్రాళ్ళం గ్రొవ్వగ గర్ర మది మది ప్రాప్తకాలజ్ఞుండున్ ఇందొక త్రాడు గరచియే నొందంగా గుచ్చినట్ల యుండెద వీరి క్రంకొనుటమానంగనందత తనది ఎడల విడిచి మడుగు దరిసెదన్ అని యొక్క గుది మీళ్ళ నడుమ నన్నయంగా దూర్రి కరచి ఇరుదౌడల ద్రాడొన రంగ బట్టుకొని గృచ్చిన చందము మూర్ఛ చెందిన భంగిన్ ఇవి శాంతిపర్వం తృతీయాశ్వాసంలో నూట తొంభై మూడు నూట తొంభై నాలుగు నూట తొంభై ఐదు పద్యాలు జాలర్లు చేపలు పట్టే బొట్టలతో అడ్డు వలలతో వీడి చేతులతో ఎంతో నేర్పుగా చేపలను పట్టుకున్నారు వాటిని సంతోషంగా తాళ్లకు గుచ్చుతున్నారు అప్పుడు ప్రాప్తకాలజ్ఞుడు చాలాసేపు ఆలోచించుకుని చేపలు గుచ్చిన తాళ్లతో చక్కగా గుచ్చిన ఒక చేపలాగా ఒక తాడును కరిచి పట్టుకుంటాను జాలర్లు చేపలు పట్టడం ఆపగానే వెంటనే ఆ తాడును వదిలిపెట్టి మడుగులోకి చేరుకుంటాను అని మనసులో అనుకుని చేపల గుత్తిలోకి దూరి తన రెండు దవడలతో తాడును కరచి పట్టుకొని గుచ్చిన చేపలాగా మూర్ఛ చెందినట్లుగా కదలక మెదలక ఉంటుంది ఈ విషయం మూలంలో ఎంత వివరంగా లేదు తిక్కన మూలానికి మెరుగులు దిద్ది ఈ కథను తేట తెలుగు మాటలతో రమణీయంగా రాశాడు